అండి, వెల్కమ్ టు అమ్మ వంట. మనం ఈరోజు జొన్న రొట్టెలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జొన్న రొట్టె చేయడానికి రాని వాళ్ళకు కూడా నేను చెప్పినట్లు చేస్తే ఈజీగా చేసుకోగలుగుతారు. రొట్టె తయారీకి కావాల్సినవి: ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు నీళ్ళు. ఆ నీటిని గిన్నెలో పోసుకొని బాగా ఇట్లా కాంచుకోవాలన్నమాట. ఇట్లా నీళ్ళు బాగా మరగగాయాలి. ఇలా మరగగాచిన నీటిలో స్టవ్ ఆఫ్ చేసి మనం పెట్టుకున్న కప్పు పిండిని పోసుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా కలుపుకొని మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా జొన్న పిండి, దీంట్లో నుండి మనకు ఒక రెండు రొట్టెల అయ్యేమైనా పిండిని తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, కాకపోతే మొత్తం ఒకసారి గోధుమపిండిలాగా కలుపుకోకూడదు అన్నమాట. దీన్ని వాటర్ అద్దుకుంటూ బాగా కలుపుకోవాలి దీన్ని. ఈ పిండిని ఎంత బాగా పిసికితే అంత బాగా రొట్టెలు వస్తాయన్నమాట. మొత్తము రొట్టె చేయడానికి ఈ పిండి పిసికే విధానంలోనే ఉంటుంది. లేకపోతే పిండి సరిగా పిసకపోతే రొట్టెలు ఇరిగిపోతాయి. మామూలుగా అంటే రొట్టె నేను నార్మల్గా చేతితో కొట్టేస్తాను, నాకేమి కర్ర చపాతి రుద్దే కర్ర అవసరం లేదు. కానీ మీ అందరికి రావు కదా, కొందరికి రాని వాళ్ళు నేర్చుకోవడం కోసం నేను ఇలా చూపిస్తున్నా. పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట, మెత్తగా జిగట జిగటగా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని రొట్టె తయారు చేసుకుందాం. దీన్ని రెండు రొట్టెలు తయారు చేసుకోవచ్చు, హాఫ్ హాఫ్ విధంగా. ఇది పక్కన పెట్టుకొని దీన్ని రొట్టెకు రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా రౌండ్గా వచ్చింది కదా. దీన్ని రొట్టె కొట్టుకుందాం. రొట్టె కొట్టడం మొదలు పెట్టినప్పుడే స్టవ్ మీద పెన్నం పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఆ పెన్నం అది వేడవుతూ ఉంటుంది, అక్కడ మనం ఈ రొట్టెను కొట్టుకోవాలి. ఇలా అడుగున పిండి వేసుకొని జొన్న పిండి ఇట్లా కొట్టేసుకోవాలన్నమాట. ఇంత ఇంత చిన్నగా కొట్టుకున్నాక కొట్టడానికి రాని వాళ్ళకి ఇంత సైజు అయితే కొట్టగలుగుతారు కదా. దీన్ని ఇప్పుడు మనము చపాతి కర్రతో రుద్దొచ్చు అన్నమాట. ఈజీగా మెల్లగా రుద్దాలి, చపాతీలాగా గట్టికేసి ఒత్తితే పోతుంది. మళ్ళీ ఇట్లా మెల్లగా తిప్పుకుంటూ కొంచెం వంకర పోతుంది, అయినా పర్లేదు. మనము గుండ్రంగా రావాలి అని అనుకుంటే మనం ప్లేట్తో దాన్ని గుండ్రంగా చేసుకోవచ్చు అన్నమాట. లేదు అవసరం లేదబ్బా, ఎట్లయినా మాకు తినడం కదా కావాలి అనుకుంటే అలానే కాల్చుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో. ఇట్లా మనకు కొంచెం తిరగనప్పుడల్లా పిండిని రొట్టె కిందకి అనుకొని రుద్దుతూ ఉండాలి. అప్పుడప్పుడు దీనికి కూడా ఇట్లా రొట్టె పిండి రాస్తూ రుద్దాలి. కొంచెం వంకర టింకర్ వచ్చింది. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు రొట్టెలు బాగాలేవు అని అనుకుంటే మనం దీన్ని ఒక ప్లేట్ పెట్టి దాన్ని మనం రౌండ్గా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు పల్చగా బాగా వస్తాయన్నమాట ఇవి. ఇలా రుద్దినా సరే పల్చగా వస్తున్నాయి, చాలా మెత్తగా ఉంటాయి. చూడండి ఎంత పల్చగా వచ్చాయో. దీన్ని మనం ఇప్పుడు గుండ్రంగా ఎట్లా చేసుకుందామంటే చూపిస్తాను. ఇప్పుడు ఇట్లాంటిగా ఇట్లా అంచులున్న ప్లేట్ తీసుకొని మెల్లగా, మరి గట్టిగా ఏమి ఒత్తక్కర్లేదు జొన్నపిండి కాబట్టి, మెల్లగా ఒత్తితే కూడా అది ఇరిగిపోతుంది. చూడండి రౌండ్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం పెన్నం మీద వేసి కాల్చుకుందాం. ఆల్రెడీ పెన్నం కాలుతుంది కదా. ఇప్పుడు రొట్టెని ఇట్లా మెల్లగా ఇట్లా తీయాలి. దీన్ని పెన్నం మీద వేసుకోవాలి. చూడండి వాటర్లో గుడ్డను ముంచి రొట్టె మీద రుద్దుకోవాలన్నమాట. ఇట్లా మెల్లగా తడి చేసి చేయాలి. ఇలాగా రొట్టె మొత్తం తడి చేసుకోవాలి. ఇంక ఇప్పుడు రొట్టె కాలింది కదా, మెల్లగా తిప్పేయాలన్నమాట. ఇప్పుడు కాలిందో లేదో చూసుకుందాం. ఇలాగా చూసి ఓకే పూర్తిగా కాగానే మనకి ఎక్కడైతే కాలలేదో అటు సైడ్ ఇట్లా కొంచెం తిప్పుకుంటూ రొట్టె కాల్చుకోవాలి. ఇక్కడ కాలింది కదా, మరి సైడ్ కాల్చుకుందాం.
మళ్ళీ ఇక్కడ కొద్దిగా కాలలేదు కదా మళ్ళీ దీన్ని తిప్పుకొని ఇట్లా కాల్చుకోవాలి పూర్తిగా రొట్టె కాల్చుకోవాలన్నమాట పచ్చిగా ఉండకుండా రొట్టె కాలింది కదా అయిపోయింది జొన్న రొట్టె రెడీ జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ మధ్య కాలంలో అందరికీ బీపీలు షుగర్లు ఉన్నాయి జొన్న రొట్టె తినమని చెప్తున్నారు డాక్టర్ కానీ జొన్న రొట్టె తినాలంటే చేసుకోవడానికి రావట్లేదు ఎలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకుంటే అందరికీ ఈజీగా జొన్న రొట్టె చేసుకోవడం వస్తుంది ఇలానే కాకుండా వీటితో మనం దోశలు కూడా పోసుకోవచ్చు జొన్న రొట్టె సంకటి చేసుకోవచ్చు ఈ విధంగా ఏదో విధంగా మనం జొన్నలను తినటం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది చికెన్ జొన్న రొట్టె అయితే నాన్ వెజ్లో అయితే జొన్న రొట్టె సూపర్ ఉంటుంది ఇదే కాకుండా అన్ని కూరల్లో బాగుంటుంది కానీ కొంచెం లిక్విడ్గా చేసుకోండి జొన్న రొట్టె సూపర్ ఏ కూరలో అయినా జొన్న రొట్టె సూపర్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి.